హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి మీరు ఏ పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే వాట్స్ న్యూ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అకౌంట్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అకౌంట్ ఆఫీసర్, అదేవిధంగా సీనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి మనకు పోస్టుల భర్తీ అయితే చేశారు. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగిందనమాట. అంటే వాటికి సంబంధించి గతంలో మనకు ఎగ్జామ్ అయితే నిర్వహించారు. సో వీటికి సంబంధించి మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు వెబ్ నోట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది, అకౌంట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్, అదేవిధంగా సీనియర్ అకౌంట్ ఆఫీసర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చూడవచ్చు. సో మన గతంలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు 12,186 మందికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు టీఎస్పీఎస్సీ ఇంతకుముందే రిలీజ్ చేసింది. ఒకసారి మనం జిఆర్ఎల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ పేజ్లోనే అకౌంట్ ఆఫీసర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో దీనిలో మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే టోటల్గా 12,186 మందికి సంబంధించినటువంటి ర్యాంక్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్ టాప్ కనుక చూసినట్లయితే ఇక్కడ 221.615 మేల్ క్యాండిడేట్ ఓసీ అండ్ ఓపెన్ కేటగిరీ. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. సో ఎక్స్ సర్వీస్ మెన్ లాంటి ఎటువంటి స్పోర్ట్స్ లాంటి ఎటువంటి ఏం లేవు. సో ఇతను జోన్ 5కి సంబంధించినటువంటి పర్సన్. సో ఇతనికి స్టేట్ టాప్ అయితే రావడం జరిగింది 221 మార్క్స్ తోటి. తర్వాత 215 మార్క్స్ తోటి మనకు సెకండ్ ప్లేస్ ఉంది. తర్వాత 214, 213, 211 మీద మనకి ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు. తర్వాత 210. సో ఈ విధంగా అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఉంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా మంచి ర్యాంక్ వచ్చినట్లయితే కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనకు జోనల్ పోస్టులు. ఇక్కడ మనకు జోన్ వైజ్ కూడా ఇచ్చారు, ఏ జోన్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి టోటల్గా మనకు 12,000 మెంబర్స్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేది మనకి ఇంతకుముందే టీఎస్పీఎస్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి జిఆర్ఎల్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో అక్కడ నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దానిలో దీన్ని అయితే ఈ పీడిఎఫ్ను షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు మీరు ఏ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ప్రజెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియానికి సంబంధించిన 2 కోర్సులు అయితే తీసుకొచ్చాం. సో ఇక్కడ తెలుగు మీడియం అనేటువంటిది 299 రూపీస్కు టోటల్గా కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం అనేది 399కి అందించడం జరుగుతుంది. ఇది 1 డే ఆఫర్ ఉంది, ఎవరైనా కావాలంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మన యాప్ ఎస్జే ట్యూటోరియల్స్ అని చెప్పేసి మీరు ప్లేస్టోర్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది, గ్రీన్ కలర్ లోగో తోటి ఈ రకంగా అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ కూడా లాంచ్ చేస్తాం. వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. యాప్కి వెళ్ళి చూసి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్సులు కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.